స్వామీజీని చూడటానికి వెళ్తున్నావమ్మా, వెళ్ళరా. స్వామీజీ చాలా మహిమ గలవారు, ఆయన చెప్పింది చెప్పినట్టు జరుగుతుంది. బాలు, స్వామీజీని మన స్కూల్ విషయం అడగటం మర్చిపోకు. సరేనన్నా.
సరసు నేను పని మీద బయటికి వెళ్తున్నాను. మన రామప్రసాద్ ఉన్నాడు కదా, ఏదో సంబంధం అని చెప్పాడు. ఇదైనా కుదురుతుందేమో చూద్దాం. వెళ్ళరానా? వెళ్ళండి. ఆగు. ఏంటి అది? ఇది మాట్లాడి నేను చెప్పింది అడగడం మర్చిపోకు. బంగారు కొండవు కదా. అమ్మ చెప్పింది విను. అమ్మేదో చెప్తూ ఉంటుంది. నాతో చెప్పమ్మా. అదేనమ్మా, మా అబ్బాయికి సంబంధాలు చూస్తున్నాం కానీ సరిగ్గా ఏది కుదరడం లేదు. వీళ్ళ నాన్నగారేమో ఆ పేట ఈ పేట అంటూ రోజు రిక్షాలో ఊరంతా గాలిస్తూనే ఉన్నారు. అయినా మన కుటుంబానికి తగ్గ సంబంధం దొరకలేదని రాత్రంతా గొణుగుతూనే ఉన్నారు. అందుకేనమ్మా స్వామీజీతో చెప్పామంటే ఏదో మార్గం చూపిస్తారని. మీరేం బాధపడకండి, బాలు స్వామీజీని అడుగుతాడు. తిరుపతి కొండ బైక్ అమ్మడు కంట్రోల్ చేయలేకపోతున్నానే. అది అలవాటు అయిపోయింది. పక్కింట్లో మనుషులుండు కానీ ఎదురింట్లో దూరం చంపేసి వెళ్ళిపోతున్నారు. ఇక్కడ అలా కాదు, ఎవరికి ఏమైనా పరిగెత్తుకు వచ్చేస్తారు. తినే తిండి, సంతోషం, దుఃఖం అన్నిట్లోనూ పాలు పంచుకుంటారు తెలుసా. అదే బాలు నాకు బాగా నచ్చింది. ఒకే ఇంట్లో ఉన్న ఒకరితో ఒకరు సరిగ్గా మాట్లాడుకోరు. ఇక్కడ అంతా విచిత్రంగా ఉంది. అవును చూసి, సుమతి చెప్పింది మీ బాబు కొంచెం ఆర్మీ ఆఫీసర్ లా స్ట్రిక్ట్ అంట కదా. సంతోషంగా ఉన్నప్పుడు ఎందుకు ఆ విషయం గుర్తు చేస్తావు? ఇంట్లో ఉంటే ఎస్కార్ట్, బయటకి వెళ్తే ఎస్కార్ట్. యో ఆ టాపిక్ వద్దు, వదిలే. సరే సర్లే, నువ్వు మూడో టాక్. చూసి కొంచెం ఈ ఫోన్ తీవా. ఓకే ఓకే తీస్తున్నా. హలో అంకుల్, మీతో మాట్లాడాలి. ఎవరు మాట్లాడారు? సేటు మాట్లాడేశాను, అదేం ప్రాబ్లం లేదు. నేను డైరెక్ట్ గా ఆఫీసర్ తో మాట్లాడాను. మన సొసైటీలో నిర్ణయం తీసుకుంటే చాలని చెప్పారు, ఏం ప్రాబ్లం లేదట. ఏయ్ కార్ లో ఉన్నవన్నీ దించండి రా. ఏయ్ చాలా ప్లెజెంట్ గా ఉంది కదూ. ఏయ్ రండి రండి, ఇవాళందరికి ఐస్ క్రీమ్. పని మీద వెళ్ళారా? సుసి మిస్ బెంగళూరు, బెంగళూరు మిస్ చేసుకుందిరా. ఏం అవుతున్నావు సుసి? రే గెస్ట్ వచ్చారు, వెళ్ళి పలకరించరా. పిల్లలతో ఉంటే టైమే తెలియదు సుసి. నేనన్నా పర్లేదు, చౌదరి గారు వచ్చారనుకో క్రికెట్ గోల్డ్ అట నాయన పిల్లాడైపోతారు. చూద్దాం రండి రా రండి. ఇదిగో ఇదే కింగ్ కాంగ్, మనం ఊహించినట్టే అది మన దగ్గరకు వస్తోంది. మమ్మీ దీని నడకే చాలా స్టైల్ గా ఉంది మమ్మీ. పాపం దానికి పైల్స్ అటాక్ అయినట్టుంది పాప. తీసుకువెళ్ళండి, తీసుకొచ్చిన చాక్లెట్లు బిస్కెట్లు తీసుకెళ్లి సీక్రెట్ గదిలో పెట్టండి. మమ్మీ మమ్మీ దీన్ని చూస్తుంటే నాకు చాలా భయంగా ఉంది మమ్మీ. పాపా దీనికంటే మీ నాన్నే చాలా భయంకరంగా ఉంటాడు. నీ కింకా మనల్ని ఏమీ చేయదు పాపా, అది చాలా మంచిది. చాలా సంతోషంగా ఉన్నారు కదూ. ఆశ్రమాన్ని ఇంకా డెవలప్ చేయాలి చూసి. అక్కడ లైబ్రరీ కట్టాలి, హాస్పిటల్ కి బిల్డింగ్ ఫౌండేషన్ వేసాం, చాలా ప్లాన్స్ ఉన్నాయి చూద్దాం. మనసుకి ఎంతో హాయిగా ఉంది. దీంతో చూసి వచ్చి స్వామిజీ గారిని కలు, టోటల్ గా ఫ్రీ అయిపోతావు పద. ఎలా ఉన్నావు బాబు? సుసి బెంగళూరు నుంచి మన సేటు వాళ్ళ ఇంటికి వచ్చింది. నమస్కారం. పిల్లలకి యూనిఫామ్లు ఏమైనా కావాలా స్వామిజీ? నాన్నగారు పంపినవే 2-3 సంవత్సరాల దాకా సరిపోతాయి, అవసరం అయితే నేనే అడుగు. స్వామిజీ తర్వాత ఈ స్కూల్ మ్యాటర్ ఎప్పుడైపోతుందని నాన్నగారు కనుక్కోమన్నారు. త్వరలోనే అవుతుంది బాబు. బిల్డింగ్ కట్టి 2 ఏళ్ళు అవుతుంది, ఇంకా జియో పాస్ అవ్వలేదు. నెల రోజుల్లో అయిపోతుంది. సరే స్వామిజీ, నేను పిల్లలతో కాసేపు ఉండి తర్వాత బయలుదేరతాను. మీ అమ్మగారు అడగమన్న విషయం ప్రసంగతి ఎందుకు? ఏమిటి విషయం చెప్పు బాబు. అది ఏం లేదు స్వామిజీ, అంతా నా పెళ్లి మ్యాటరే. నాన్నగారు తిరగని చూడలేదు, ఏ అమ్మాయిని చూసినా నాకు తగిన పిల్ల కాదని వచ్చేస్తున్నారు. రోజు వాళ్ళిద్దరు గొడవ పడుతుంటే నాకు చాలా ఇబ్బందిగా ఉంది. అందుకే అమ్మాయి ఎటువైపు నుంచి వస్తుందో మీరు చెప్పారంటే నాన్న అటువైపు ఎదుగుతారు. అమ్మాయి నీ పక్కనే ఉంది. ఈ అమ్మాయే బాబు నీ జీవిత భాగస్వామి.